హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డయాబెటీస్ సమస్యతో బాధపడుతున్న వారు ఎలాంటి డైట్ పాటిస్తే వాళ్ళ షుగర్ లెవెల్ నార్మల్గా ఉంటుంది సో ఆ డైట్ ఏంటి ఈ విషయాలు కూడా మనకి తెలుపడానికి ఆల్టర్నేటివ్ మెడిసిన్ థెరపిస్ట్ న్యూట్రిషనిస్ట్ హెర్బల్ స్పెషలిస్ట్ అండ్ ఫ్యామిలీ కౌన్సిలర్ డాక్టర్ స్వాతి గారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఇప్పుడు డయాబెటీస్ తో చాలా మంది బాధపడుతున్నారు సో అసలు వాళ్ళకి మెయిన్ గా ఉండే డౌట్ ఎలాంటి డైట్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అయితే వాళ్ళ షుగర్ లెవెల్ నార్మల్ గా ఉంటుంది డయట్ అనేది డయాబెటీస్ ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే బట్ డైట్ తెలుసుకునే కన్నా ముందు అసలు డయాబెటీస్ అనేది ఏంటి అనేది జస్ట్ ఒక రెండు సెంటెన్సెస్ లో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము బేసిక్గా ఏంటంటే దాని గురించి అవగాహన ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే జాగ్రత్త తీసుకోవాలి అనేటటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ మనలో డెవలప్ అవుతుంది సో దానికోసము ఇది బేసిక్ ఒక మెటబాలిక్ డిజార్డర్ దీంట్లో ఏమవుతుంది అంటే మనకి ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ ఏదైతే ఉందో అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్సులిన్ లెవెల్స్ కి మనకి ఒక నార్మల్ రేంజ్ ఉండాలి అని ఉంటుంది అంత అలా అదే మెయింటైన్ అయింది అనుకోండి ఈ అనారోగ్యం అనేది మనం సఫర్ అవ్వాల్సిన అవసరం ఉండదు ఓకే ఇన్సులిన్ తక్కువగా ప్రొడ్యూస్ అయినా లేదా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది కానీ అది బాడీ దాన్ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయదు దానికి చాలా కారణాలు ఉంటాయి ఓకే సో ఇలాంటి సిచ్యుయేషన్ ఉన్నప్పుడు మనకి డయాబెటీస్ అనేటటువంటి అనారోగ్యం చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు ఈ ఇష్యూ వాళ్ళలో ఉంటే సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో వీళ్ళు వీళ్ళకి డయట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకు అంటే ఇప్పుడు మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో ఆ ఆహారము చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం తీసుకునే ఆహారము స్టార్చ్ నుంచి గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది ఆ గ్లూకోజ్ ని మనం ఎనర్జీగా మార్చాలి అంటే మనకి ఇన్సులిన్ అవసరం కొన్ని ఫుడ్స్ ఉంటాయి అంటే తీసుకోగానే ఎక్కువ గ్లూకోజ్ బాడీ లోపలికి రిలీజ్ అయిపోతుంది ఓకే మనకి ఇన్సులిన్ ఫంక్షన్ సరిగా లేదనుకోండి అప్పుడు మనకి షుగర్ లెవెల్స్ అనేది ఏమవుతుంది పెరిగి ఆటోమేటిక్గా పెరిగిపోతుంది కదా అందుకని ఇక్కడ మనం ఫుడ్ లో చాలా ఇంపార్టెంట్ వీళ్ళకి ఏంటంటే లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి ఫుడ్ ని మనం తీసుకోవాలి ఇప్పుడైతే మనకి బేసిక్ గా షుగర్ పేషెంట్స్ కి ఏం చేస్తారు అంటే రైస్ ని చాలా అవాయిడ్ చేస్తూ ఉంటారు వాళ్ళకి రైస్ క్రేవింగ్ బాగా ఉంటుంది అన్నం తినాలి అనేది ఉంటుంది కానీ దాన్ని తింటే షుగర్ ఎక్కడ పెరిగిపోతుందో అని అవాయిడ్ చేస్తూ ఉంటారు కానీ ఏం వద్దన్నా కూడా లోపల ఒక డిప్రెస్డ్ నేచర్ ఉంటుంది కంప్లీట్ మీల్ తీసుకుని సాటిస్ఫాక్షన్ ఉండదు హ్యాపీనెస్ ఉండదు ఒక ముద్ద అన్నం తినాలనిపిస్తుంది అవును ఇప్పుడు మార్కెట్ లో మనకి లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేటటువంటి రైస్ బాగా దొరుకుతుంది దాంట్లో ఎగ్జాంపుల్ అమ్యూజ్ అని ఒకటి ఉంది సో ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ రైస్ వాళ్ళు ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నటువంటి రైస్ ని తీసుకోవడం ద్వారా వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది ఓకే సో ఇది చూసుకోవాలి అండ్ షుగర్ పేషెంట్స్ ఏంటంటే మనము ఈ మధ్య కాలంలో మార్కెట్ లో వింటున్నాము అంటే ఈ ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ ఏదైతే ఉందో ఇది డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా చాలా మంచిది ఉపయోగం అని చెప్పి కానీ దాని గురించి ఏమి సైంటిఫిక్ ప్రూవన్ రిజల్ట్స్ అయితే లేవు ఓకే బట్ మనం దానికన్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ట్వెల్వ్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ అని పెట్టుకుని చేస్తూ ఉంటారు కానీ వీళ్ళలో ఏమైపోతుందంటే నీరసం అనేది ఆల్రెడీ ఉంటుంది సో ఒక్కొక్కసారి దాన్ని అంటే దాన్ని తీసుకోలేరు సో దీనికన్నా బెస్ట్ ఏంటంటే మనం ఏదైతే ట్రెడిషనల్ వే ఆఫ్ ఫుడ్ ఉంది త్రీ టైమ్స్ మనము తింటాం హెల్దీ మీల్స్ తింటాం సో డయాబెటిక్ పేషెంట్స్ ఎలాగా ఆలోచించాలి అంటే ఇదే మీల్స్ ని వాళ్ళు సిక్స్ టైమ్స్ చేసుకుంటే చాలా మంచిది ఓకే ఒక పెద్ద మీల్స్ ఒక మూడు ఉన్న చిన్న మీల్స్ ఒక మూడు మధ్యలో అంటే టూ టూ అండ్ హాఫ్ అవర్స్ లో వాళ్ళ ఒక డయట్ ప్లాన్ ని చేసుకోగలిగితే వీరికి చాలా చాలా హెల్ప్ అవుతుంది అప్పుడు ఇన్సులిన్ ఏదైతే ఉందో దాని మీద ఎక్కువ ఒత్తిడి అవ్వదు ఆ గ్లూకోజ్ అనేది ప్రాపర్ గా మనకి ఎనర్జీగా కన్వర్ట్ అవ్వడానికి చాలా చాలా అవకాశం ఉంది అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో నరాల వీక్నెస్ అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు దాన్ని డయాబెటిక్ లెవెల్స్ వల్ల వాళ్ళకి ఈ నర్వ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు మనకి నర్వ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు ఇదంతా ఉంటుంది కాబట్టి ఎటువంటి ఫుడ్ ని తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్ ని కవర్ చేసుకోగలము అలాగే ప్లాన్ చేసి డయాబెటీస్ వాళ్ళు స్కిన్ డిజార్డర్స్ ఉండే వాళ్ళు ఉంటారు సో దానికి తగ్గట్టు మళ్ళీ దాన్ని ప్లాన్ ప్రిపేర్ చేసుకోగలిగే అంటే రకరకాల ఇష్యూస్ ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటాయి డయాబెటీస్ వాళ్ళకి అందరికి సేమ్ ఉండదు సో పర్సెంట్ మనకి డిఫరెంట్ ఉంటుంది కదా సో అలా ఉన్నప్పుడు ఏం చేయాలి దానికి తగ్గట్టు ఆ ప్లాన్ ని మనము తీసుకోగలిగితే చాలా హెల్ప్ అవుతుంది అలాగే వీళ్ళకి ఆయిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడంతా మనకి ఈ ప్యూరిఫైడ్ ఆయిల్స్ అన్ని ఎక్కువగా వస్తున్నాయి కదా బట్ డయాబెటిక్ వాళ్ళు వీలైనంత సిటీలో విలేజ్ లో తీసుకోండి సిటీలో మనకి ఈ ఏమంటారు మన ఎదురుగుండా మిషన్ లో గానుగా ఆయిల్స్ అంటారు కదా ఇవి మనకి బాగా అవైలబుల్ ఉన్నాయి అన్ని చోట్ల వీలైనంత వీళ్ళు ఎంత గానుగా ఆయిల్స్ ని యూస్ చేస్తారు అది వీళ్ళ స్ట్రెంగ్త్ ని పెంచుతుంది ఓకే అందులో ఎక్కువ ఏ మెయిన్ గా ఏ ఆయిల్ తీసుకోవచ్చు అంటే మనకి చాలా రకాల ఆయిల్స్ ఉంటాయి కదా మనం గుళ్ళు నూనె కోకోనట్ ఆయిల్ అవన్నీ చాలా ఆయిల్స్ అనే ఉన్నాయి సో ఏది స్పెసిఫిక్ గా వాళ్ళు యూజ్ చేస్తే బెటర్ బేసిక్ గా ఏంటంటే డయాబెటిక్ పేషెంట్స్ లో ఒక ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి బాడీలో ఎక్సెస్ హీట్ ఉంటుంది ఊరు హీట్ అవుతూ ఉంటుంది సో ఈ హీట్ అవుతూ ఉన్నప్పుడు మనకి మంచిగా ఈ గ్రౌండ్ నట్ ఆయిల్ గాని ఆలివ్ ఆయిల్ గాని అలాంటివి వాళ్ళు వాడచ్చు కొంతమంది షుగర్ పేషెంట్స్ ఒళ్ళు బాగా చల్లబడిపోతూ ఉంటుంది అలాంటి వాళ్ళు నువ్వుల నూనె కుసుమ నూనె కుసుమ నూనె వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ లో కొంచెం నరాల వీక్నెస్ నీరసం ఉండేటటువంటి వాళ్ళు అలాగే షుగర్ ఉండి కూడా వాళ్ళకి బి కాంప్లెక్స్ తక్కువగా ఉండడం వైటమిన్ డి తక్కువగా ఉండడం వాళ్ళందరికీ కూడా ఇది కుసుమను చాలా చాలా హెల్ప్ ఓకే ఇప్పుడు మనము త్రీ టైమ్స్ తీసుకునేది సిక్స్ టైమ్స్ తీసుకోమన్నారు కదా సో అంటే ఎంతెంత డ్యూరేషన్ గ్యాప్ లో తీసుకోవాలి వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఆ సిక్స్ టైమ్స్ ఇప్పుడు షుగర్ పేషెంట్ వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఒకళ్ళు యాభై కిలోలు ఉండొచ్చు ఒకళ్ళు అరవై ఒకళ్ళు ఇంకా తక్కువ ఉండొచ్చు అవునవును సో మీ వెయిట్ ని బట్టి క్యాలరీ తీసుకోవాలి ఒక ఎల్డర్లీ పర్సన్ ఎగ్జాంపుల్ ఇస్తాను నేను వాళ్ళకి నార్మల్ వెయిట్ తో ఉన్నారు అనుకోండి వాళ్ళకి మినిమం పద్దెనిమిది వందల క్యాలరీస్ అనేది ఇంపార్టెంట్ ఫుడ్ లో ఓకే సో అందుకనే డయట్ చార్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ సో దాన్ని వాళ్ళకి తెలిసిన ఒక న్యూట్రిషనిస్ట్ ని డైటిషియన్ ని కన్సల్ట్ చేసి ఇవన్నీ మేము కూడా వాళ్ళకి సజెషన్ చేయడం జరుగుతుంది సో ఇలా ఉంటుంది అనమాట అండ్ ని కూడా ప్రాపర్ గా తీసుకోవాలి ఇవన్నీ చేసుకోగలిగితే మనము చాలా వరకు మన హెల్త్ ని మనం కాపాడుకోవచ్చు ఈ చేంజెస్ లో కూడా చాలా వరకు డయాబెటీస్ ని రివర్స్ చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అవునవును వన్స్ డయాబెటీస్ రివర్స్ అయింది అనుకోండి ఇదే లైఫ్ స్టైల్ హెల్దీ లైఫ్ స్టైల్ ని మనం జస్ట్ ఫాలో అయ్యాం అనుకోండి డెఫినెట్లీ మన డే అనేది ఏదైతే మన చేతుల్లో ఉందో ప్రెసెంట్ అది చాలా హెల్దీగా ఉంటుంది సో ఇట్ ఈస్ ధేరీ అంటే ఈ ఒక ప్లాన్ని వాళ్ళు ప్రాపర్గా ప్లాన్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే ఆ బెనిఫిట్ అనేది డయాబెటిక్ పేషెంట్ తప్పకుండా చూస్తారు ఓకే చాలా మంచి విషయాలు తెలియజేశారు మ్యామ్ యూ సో మచ్ నమస్తే